నమస్తే, విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. ఓటోకు వినియోగంతో సుపరిపాలన సాధ్యమని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. గురువారం భీమవరం బీబీరాజు కళాశాలలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఓట్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఓటోకు అవగాహనపై ఏర్పాటు చేసిన రంగవల్లులు విశేషంగా ఆకట్టుకున్నాయి. బీబీరాజ్ కళాశాల ప్రధాన ద్వారం నుండి ఆడిటోరియం వరకు పెద్ద ఎత్తున విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రజలతో నిర్వహించిన ర్యాలీలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, భీమవరం ఆర్డీఓ కె శ్రీనివాసరాజు పాల్గొన్నారు. కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జాగృతి టీం ఎలక్షన్ టీం, జే లాసే టీం జే హో, ఉదయ్ టీం ఇండియా వాలే నృత్య ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఓటాకు వినియోగంపై సందేశాన్ని వర్చువల్ గా తిరగించారు. గురువారం భీమవరం కలెక్టరేట్ మైదానంలో భారత గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను కలెక్టర్ పి ప్రశాంతి పరిశీలించారు. ఏర్పాట్లో భాగంగా 3 పెద్ద డయాస్లు, 2 చిన్న డయాస్లు, 1 గ్యాలరీ, 14 స్టాల్స్, వివిధ శాఖలకు సంబంధించి 10 సెక్టార్లను ఏర్పాటు చేశామని తెలిపారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రోటోకాల్ అనుసరించి సీటింగ్ ఏర్పాట్లు, స్టేజ్ ఏర్పాట్లు, త్రాగునీటి సరఫరా, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాట్లను పటిష్టంగా ఏర్పాటు చేశామని అన్నారు. విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని, సేఫ్ సైడ్గా జనరేటర్ ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించామని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరం, మాస్కులు, శానిటైజర్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు, అంబులెన్స్ సేవలు సిద్ధం చేశామని అన్నారు. వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేలాగా సమయంతో పనిచేయాలని ఆమె కోరారు. వేడుకల్లో భాగంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను ప్రేక్షకులు వీక్షించేలాగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. వేడుకల్లో వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులు పాల్గొనున్న దృష్ట్యా తగిన విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె అన్నారు. వేడుకలకు ఎక్కువ మంది ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. వీరి వెంట ఆర్డీఓ కె శ్రీనివాసరాజు, వివిధ శాఖల జిల్లాధికారులు తదితరులు పాల్గొన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబమే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అవినీతికి తావు లేకుండా ఆదర్శవంతమైన పాలన సాగిస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినోదాల వ్యవహార శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. గురువారం అత్రి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మండపం వద్ద 4వ విడత వైఎస్ఆర్ ఆసరా పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమం ఎంపీపీ మక్కసూనేని అధ్యక్షుడు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు 4 విడతల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి డ్వాక్రా రుణమాఫీ చేశారని అన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా సంక్షేమ పథకాలు ఆగకుండా ప్రజలకు అందించామని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు కళ్లబొల్లి హామీలు ఇచ్చి డ్వాక్రా మహిళలను మోసం చేస్తే, నేటి సీఎం జగన్మోహన్ రెడ్డి అదే మహిళలకు 4 విడతల్లో రుణమాఫీ చేసి వారిని ఆర్థికంగా ఆదుకున్నారని చెప్పారు. మనసులో ఎటువంటి కల్మషం లేకుండా ప్రతి పేదవాడు సంతోషంగా జీవించాలన్న తపనతో సీఎం స్వచ్ఛమైన పాలన అందిస్తున్నారని తెలిపారు. అర్హత ప్రామాణికంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమల్లో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా డీబీటీ రూపంలో లబ్ధిదారుల ఖాతాలో నేరుగా నగదు జమ చేయడంతో ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందాయని అన్నారు. 4వ విడత ఆసరా కార్యక్రమం ద్వారా అత్తిలి మండలంలో గల 1,355 స్వయం సహాయక సంఘాలకు గాను 13,74,37,605 రూపాయల రుణమాఫీ జరిగిందని తెలిపారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో సీఎం తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులకు మన రాష్ట్ర విద్యారంగంలో ప్రథమ స్థానానికి ఎగబాకిందని, పేదరికం తగ్గిందని చెప్పారు. ప్రజల కోసం నిరంతరం శ్రమించే జగన్మోహన్ రెడ్డిని తిరిగి సీఎంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. మీ ఇంటిలో జగనన్న ప్రభుత్వం వచ్చాక మీకు మేలు జరిగితేనే రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపికి ఓటు వేయండి అని దమ్ము ధైర్యంగా చెప్పిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ప్రజలకు మంచి చేస్తున్న ఈ ప్రభుత్వంపై పచ్చ మీడియా, ప్రతిపక్ష పార్టీలు ఏకమై అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, వాటిని ప్రజలు నమ్మవద్దని తెలిపారు. మీ ఇళ్లకు 2 కండుగోవులు కప్పుకొని ఓట్లాడడానికి వస్తుంటారని, వారికి ఓటీపీలు చెప్పవద్దని తెలిపారు. ఆయన ఏమంటున్నాడంటే, మీకు ఇంటికి లబ్ధి వస్తేనే, నేను మంచి చేశాను అనుకుంటేనే, మీకు మంచి జరిగింది అనుకుంటేనే నాకు ఓటేయండి అన్న ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారా భారతదేశంలో? ఒకే ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. డ్వాక్రా రుణం మాఫీ మీ నాయకులు ఏలూరులో అడిగారు ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు.
నేను మాటిస్తున్నాను ఈ రుణమాఫీ చేస్తానన్నాడు. మాట తప్పకుండా మడం తప్పకుండా ఈ నాలుగో విడత రుణమాఫీ చేసిన పెద్దవాళ్ళకి మనవడు, చిన్నవాళ్ళకి కొడుకు, తర్వాత వాళ్ళకి తమ్ముడు, తర్వాత వాళ్ళకి అన్నయ్య, పిల్లలకి మామయ్య, మీ జగన్మోహన్ రెడ్డి గారు మాట నిలబెట్టుకున్న మనిషి. ఈ ఆస్తి అన్నది, ఈ డోక్రా రుణమాఫీ అన్నది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మొన్న ముఖ్యమంత్రిగా అంతకుముందు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కలెక్టర్ల మీటింగ్ ఉంటుంది, ఏ ముఖ్యమంత్రి అయినా ప్రమాణ స్వీకారం చేయగానే ఆ కలెక్టర్ల మీటింగ్ లో మా వాళ్ళకే చేయండి, మా వాళ్ళనే చూసుకోండి అని చెప్పాడు. మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులో తొలిసారిగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి కలెక్టర్ల మీటింగ్ లో పార్టీలు చూడద్దు, ప్రాంతాలు చూడద్దు, కులాలు చూడద్దు, మతాలు చూడద్దు, నాకు ఓటు వేసిన వాళ్ళకి ఏని వాళ్ళకి నేను ముఖ్యమంత్రినే, అందరికీ చేయండి అన్న మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంత మంచి మనసో గమనించండి, ఎంత మంచి మనిషో చూడండి. ఈ గంట మీద ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు, మన శివాలయం ఆశీస్సులు, గోపాల స్వామి ఆశీస్సులు, ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎంచేసి ఈ ఊరు మీ అందరు ప్రజల ఆశీస్సులతో ఈ స్థాయికి వచ్చానని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఎప్పుడైనా సరే ఎంత ఎక్కడికి వెళ్ళినా కన్న ఊరు ఉన్న ఊరు అన్నది ఎప్పుడు నచ్చిపోను, మీ బిడ్డగానే నేను ఉంటానని చెప్పి మరొకసారి మాటిస్తూ. ఇంగుటూరు ఎమ్మెల్యే పుప్పల వాసుబాబు మాట్లాడుతూ పేదల ఆర్థిక అభివృద్ధి సాధించే లక్ష్యంగా సీఎం సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేస్తున్నారని అన్నారు. మన రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు జరగడం లేదని అన్నారు. మంచి చేస్తున్న ఈ ప్రభుత్వానికి మీ చల్లని ఆశీస్సులు అందించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో మంత్రి కారుమూరి నాగేశ్వరరావును అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన నవరత్నాల ద్వారా ఎన్ని హామీలు అయితే ఇచ్చాడు, అన్ని హామీలని ఈరోజు 99% హామీలు, అది కొన్ని 4 విడతలు వచ్చినాయి, కొన్ని 5 విడతలు వచ్చినాయి. ఏది ఏమైనా ఆసర ఆపలేదు, అమ్మఒడి ఆపలేదు, డోకర రుణమాఫీ ఆపలేదు, చేయూతో ఆపలేదు, చెల్లుడు ఆపలేదు. అలాగే ఆసర 4 భాగాలు ఇస్తాన భాగంలో 3 భాగాలు ఇప్పుడు చెల్లిస్తే దాంతో పాటు నిన్నటి రోజు ముఖ్యమంత్రి బటన్ దొరికి నేరుగా మీ అకౌంట్లో ఈరోజు జమ చేయడం జరుగుతుంది. 2-3 రోజుల్లో ఆ డబ్బులు మీ అకౌంట్లో జమ చేయబడబోతా ఉన్నాయి. ఇంకొక హామీ చేయుత 45-60 వచ్చేటువంటి మహిళలకు ఇచ్చేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి ఇచ్చేటువంటి 18,00,000 రూపాయలు 4 పెడితే అది కూడా ఇచ్చిన హామీలో భాగంగా రేపు ఫిబ్రవరి నెలలో ఆ డబ్బులు కూడా బటన్ దొరికి నేరుగా ముఖ్యమంత్రిగా మీ అకౌంట్లో వెళ్ళిపోతా ఉన్నాడు. ఇవన్నీ కూడా ఇంత సక్రమంగా కొనసాగడానికి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది, పరిపాలనని ముందుగా గ్రామ స్థాయికి తీసుకునేటువంటి గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏ అధికారి దగ్గర మీరు వెళ్ళారు, ఏ నాయకుడి దగ్గర మీరు వెళ్ళారు, నాకు పెన్షన్ కావాలి కానీ, నాకు ఇల్లు స్థలం కావాలి కానీ, నాకు ఆ చేయితే ఉండాలి కానీ, నాకు అమ్మఒడి రావాలి కానీ, నాకు ఫీజు పేపర్ రావాలి కానీ, చెప్పలేదు ఆసరా పథకం రావాలి కానీ, ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళలేదు, ఏ అధికారి దగ్గరికి వెళ్ళలేదు. మనం గ్రామస్థాయిలో ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత చక్కగా మన బాబుల పాపలు తీసుకున్నాం, ప్రతి 50 కుటుంబాల నుంచి ఒక వాళ్ళని తీసుకున్నాం. ఆ 50 కుటుంబాల యొక్క స్థితిగతులు, వారి ఇబ్బందులు, వారి మంచి అడ్డు చుట్టాలని చక్కగా ఆ వాలంటీర్ ద్వారా మీకు అన్ని పథకాలు అమలు చేసే విధానం తీసుకొచ్చాడు మన డోర్ స్టెప్ ముఖ్యమంత్రి గారు. ఈరోజు మన గ్రామాల సచివాలయం ఉంది, సుమారు 500 రకాల సేవలు ఈరోజు సచివాలయం దాకా మనకు అంతా ఉన్నాం, డోర్ స్టెప్ అంతా ఉన్నాయి. అలాగే ఈ రోజు పథకాలు చూడండి, ఈరోజు ఇన్ని పథకాలు ముఖ్యమంత్రి గారు సుమారు 30 రకాల పథకాలు ముఖ్యమంత్రి గారు నేరుగా పటం నుండి మహిళల కథలు జమ చేస్తాం. ఒక ఫెక్షన్ ఉంటే ఉదయం టెన్షన్ గా వచ్చి వాలంటీర్లు మన ఇంటి కాడ ఏమో తీసుకున్నారు, కనుమతి నుంచి ఫోటో తీసుకున్నాం, ఈరోజు మనకు అందజేస్తున్నారు. మిగతా పథకాలు ఏదైనా చూసుకోండి, ముఖ్యమంత్రి గారు మీరు మధ్యలో ఎక్కడ మధ్యతత్వం లేదు, లంచాలు లేవు, నాయకుడి దగ్గర వెళ్ళాల్సిన పని లేదు, అధికారి దగ్గర వెళ్ళిన పని లేదు. మీకు ఆయన చూసింది ఒకటే ఒకటి చూశాడు, అర్హత. అర్హత అంటే ఆ పథకానికి, ఆ కుటుంబానికి, ఆ వ్యక్తికి అర్హత ఉందా లేదా చూశాడు. కార్యక్రమంలో గుబ్బల తమ్మయ్య, బుద్ధిరాతి బన్నీప్రసాద్, మక్క సునారాయణ, అడ్డాల జానకి, పైబడి సచ్చిన, గంట విజేత నాగరాజు, మహమ్మద్ అభిబుద్దీన్, మద్దల శ్రీనివాస్, పెనుమెచ్చ రామరాజు, వెలగల అమ్మిరెడ్డి, కురమరెడ్డి జయరాజు, కాకల విశాలాక్షి, నూకల కనకదుర్గ, మెహర్ అన్సారీ, దారం శిరీష, పొల్నాటి చంద్రరావు, గంట నాగరాజు, తమ్మవత్తుల రాము, రామసూరిబాబు, కైసల రేవి రామంజనీయులు, ఎంపీడీ అమీలు జమత్ తదితరులు పాల్గొన్నారు. కుల మతాలకు అతీతంగా పేద ప్రజల అభ్యున్నతికి అహర్నిశలు పాటుపడి మహనీయులైన స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి, స్వర్గీయ వంగవీటి మోహనంగా విగ్రహాన్ని ఒకే చోట నెలకొల్పడం చాలా ఆనందంగా ఉందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. అత్తిలి సంత మార్కెట్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన
వైఎస్ రాజశేఖర రెడ్డి వంగవీటి మోహన్ రంగ విగ్రహాలను గురువారం ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పల వాసుబాబుతో కలిసి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి వంగవీటి మోహన్ రంగ లేని లోటు ప్రజలకు తీరినదని అన్నారు. ఇద్దరు పేద పక్షాన ఉండి వారి అభ్యున్నతికి పాటుపడిన మహనీయులని, వారు మన మధ్య భౌతికంగా లేకపోయినా వారి విగ్రహాన్ని నెలకొల్పడం ద్వారా భవిష్యత్తు తరాల వారు చేసిన మంచి పనులు తెలుసుకుంటారని చెప్పారు. తరుణి జర్గంలో స్వతంత్ర సమర యోధులు పలువురు ప్రముఖులు విగ్రహాన్ని నెలకొల్పారని తెలిపారు. ఈ రాష్ట్రంలో వంగవీటి రంగా గారు, రాజశేఖర రెడ్డి గారు చాలా దగ్గర ఫ్రెండ్స్, బాగా క్లోజ్ గా ఉండేవారు, బాగా ఇదిగా ఉండేవారు. వాళ్ళిద్దరు విగ్రహాలు ఒకే చోట ఉండటం కొంచెం నాకు బాధగా ఉన్నా ఆనందంగా కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ లేని లోటు తీరని లోటు. వంగవీటి రంగా గారు బడుగు బలహీన వర్గాల వారికి అండగా దండగా విజయవాడలో వాళ్ళ కష్టాల్లో అన్నింటిలోనూ కూడా ఉండేవారు. ఆ వెనకాల అందరూ కూడా బరువు బలహీన వర్గాల వారే ఉండేవారు. వాళ్ళకి సహాయ సహకారాలు అందించిన గొప్ప మహనీయుడు వంగవీటి రంగా గారు. మరి ఆయన విగ్రహాన్ని మరి నా చిన్నప్పుడు అత్తిల్లో పెట్టడం జరిగింది. ఎప్పుడు నేను చూసుకునే వాళ్ళం. మరి అది నా చేతుల మీద పెట్టుకునే అవకాశం వచ్చినట్టు చాలా సంతోషంగా ఆ గొప్ప వ్యక్తి మహనీయుడి విగ్రహాన్ని స్థాపించడం చాలా ఆనందంగా ఉంది. ఏదైతే మొన్నపూడి హరిశ్చంద్ర ప్రసాదారి విగ్రహం కూడా మరి ఒక 75 సెంట్లు పార్కులో పెట్టి ఏదైతే చెవులో ఇటుకలతో సహా బాగా ఉండేలాగ చేయించిన వాణ్ణి నాకు నా అందరి విగ్రహాలు పెట్టాను. నేను ఎలా ఎప్పుడో జెడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడే కెనాల్ బండి మీద అన్ని విగ్రహాలు పెట్టాను. తణుకులో వైఎస్ఆర్ పార్క్ దగ్గర అన్ని విగ్రహాలు పెట్టాం. మొన్ననే స్వతంత్ర సమర యోధులు తణుకులో ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఆ బుక్లో తామరపత్రంలో బుక్లో ఉన్న వాళ్ళందరి పేర్లు కూడా 18 విగ్రహాల్ని పెట్టానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. నాకుంది ఆ మనసు నీకు ఆ మనసు లేదని చెప్పి తెలియజేస్తూ, అంటే అలాంటి మహనీయుల్ని మర్చిపోకూడదు, ఆ యువత గుర్తుండాలనే మనసు నాది. ఆ జాత అందరూ కూడా మరి తూర్పుదాయకమైన వాళ్ళు. రాబోయే రోజుల్లో ఆ యువతకి పెరగకుండా ఉండాలి, మంచి కార్యక్రమాలు చేయాలి, మంచి మనసుతో ఉండాలి, అల్లరిచిల్లరలు ఉండకూడదు. ఈ విగ్రహాల్లో స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలనే ఉద్దేశం మీద అందరూ విగ్రహాలు పెట్టిస్తున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పల వాసుబాబు మాట్లాడుతూ, వంగవీటి మోహన్ రంగ కాపుల నాయకుడు కాదని, బడుగు అణగారిన వర్గాల నాయకుడని, ఆయన పేదల కోసం నిరాహార దీక్ష చేస్తుంటే ఆనాటి ప్రభుత్వం రంగాన్ని ఏ విధంగా హత్య చేయించిందో అందరికీ తెలుసునని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నాడు అమలు చేసిన సంక్షేమ పథకాలు పేద హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాయని అన్నారు. గ్రామంలో గ్రామం నడిపొడిన మన ప్రీతమ శాసనసభ్యులు, మంత్రివర్యులు, శ్రీ కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈరోజు ఇద్దరు గొప్ప నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజల కోసం, పేదల అభ్యున్నతి కోసం, కులం మతం ప్రాంతం చూడకుండా పేదల కోసం ప్రాణాలు త్యాగం చేసినటువంటి గొప్ప నాయకులు ఇద్దరు నాయకుల విగ్రహాన్ని పక్కపక్కన ఈరోజు ఆవిష్కరించుకోవడం, దాన్ని ముఖ్యమంత్రికి అకేషించినందుకు మీ అందరికీ కూడా మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వంగవీటి మోహన్ రంగ గారిని కాపు నాయకుడిగా చిత్రీకరిస్తారు. ఆయన కాపు నాయకుడు కాదు, పేద బడుకు అణగారిన వర్గాల యొక్క నాయకుడు, అందరి కోసం పరిశ్రమం చేయడానికి గొప్ప నాయకుడు. అటువంటి నాయకుడు పేదల కోసం ఆ రోజు జరిగిన అన్యాయంలో భాగంగా మరి పోరాటం చేస్తూ నిరాదృష్టిలో ఉంటే ఆయన్ని మరి చంపిన తీరు, దానికి సాగరించేటువంటి మరి పెద్దలు, ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రతిదీ కూడా మీ అందరికీ తెలుసు. కార్యక్రమంలో రాష్ట్ర శెట్టి బల్జ కార్పొరేషన్ చీఫ్ గొప్ప తమ్మయ్య, ముద్రాది బన్నీ ప్రసాద్, పైబడి సత్యనారాయణ, మక్కా సునన్న, అడ్డల జానకి, గంట విజేత నాగరాజు, మద్దల శ్రీనివాస్, కోనపరెడ్డి జయరాజు, కందుల సత్యనారాయణ, మహమ్మద్ అభిబుద్దీన్, రాజేంద్ర ప్రసాద్, పొన్నాటి చంద్రరావు, తమ్మ భద్రరాము, గారపాటి నాగరాజు, సబిత్ రాజేష్, ఎడ్లపల్లి మణికంఠ, ఎలమిరెడ్డి, సుంక నాగేశ్వరరావు, దారం శిరీష, కాకల విశాలాక్షి, నూకల కనకదుర్గ, మెహర్ అన్సారి, బొంత యశోద, కంకటల సతీష్, పలువురు కాపు సంఘ నాయకులు పాల్గొన్నారు.
ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల్లో భాగంగా తణుకుల నియోజకవర్గ స్థాయిలో జరిగిన కబడ్డీ పోటీల్లో అత్తిలికి చెందిన జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ జట్టు జిల్లా స్థాయి పోటీలకు అర్హత సాధించింది. విజేత జట్టు సభ్యులను ఎస్ఐవి రాంబాబు అభినందించారు. అత్తిల్లో వేయించేసిన శ్రీ ఉమాసిద్ధేశ్వర స్వామివారాలయంలో గల శ్రీ సూర్య భగవానుడు నవగ్రహ మండపాలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం అభిషేకాలు శాంతి కళ్యాణం విశేష పూజలు జరుగుతాయని ఆలయ కమిటీ చైర్మన్ బండి అంజన తెలిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. బండి భాస్కర్రావు శేషమ్మ దంపతులచే పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తారని చెప్పారు. యువతకు ఓటు హక్కు విలువ తెలియజేయడం కోసమే ఓట్ల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తణుకు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి బీవీ రమణ అన్నారు. తణుకు తహసీల్దార్ కార్యాలయం వద్ద జాతీయ ఓట్ల దినోత్సవాన్ని నిర్వహించారు. సీనియర్ సిటిజన్లను, ఉత్తమ ఉద్యోగి, ఉత్తమ బిఎల్ఓ, ఉత్తమ పర్యవేక్షకులను సత్కరించారు. వ్యాసరచన క్విజ్ డ్రాయింగ్ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ఏఆర్ఓజెడ్ వెంకటేశ్వరరావు, ఏఆర్ఓలు పిఎండి ప్రసాద్, రామ్ ఆంజనేయులు, ఎంపీడీఓలు కిరణ్ కుమార్, అమీలు జమా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి 14వ జాతీయ రాష్ట్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మనం అంబేద్కర్ స్టాచ్యూ వారి ద్వారా సమాజపడుతుంది సార్. ఓకే నాకు కూడా ఒక ఈరోజు ఫర్ కమింగ్ మన భారత ఎన్నికల సంఘం అంటే ఎన్నికలు నిర్వహించాలంటే ముఖ్యంగా ఏం చేయాలి, ఓటర్ లిస్ట్ కూడా తయారు. ఆ ఓటర్ లిస్ట్ ఇప్పుడు మనకి 2వ తారీఖున తుది ప్రచురణ జరిగింది. మనకి ఈ సంవత్సరం చాలా ముఖ్యమైనటువంటి ఎందుకంటున్నాయంటే ఎన్నికలు రాబోతున్నాయి. రాష్ట్ర శాసనసభకు, పార్లమెంట్కు సెమిటేనియస్ ఎలక్షన్ అంట భారత ఎన్నికల సంఘం వారు నిర్వహించబోతున్నారు. దానికి ప్రామాణికం ఏది ఓటర్ లిస్ట్, దాంతో లాజిస్టిక్స్ ఓటేయించే అవకాశం కల్పిస్తుంది. అందుకు మీరందరూ బాధ్యతగా నిన్న ప్రచురణ అయింది కదా, ఇంకా ఓటర్ నమోదవడానికి అవకాశం లేదా అంటే ఉంది. మనకి నామినేషన్స్ ఆఖరి తేదీ వరకు మనం ఓటర్గా నమోదు కావచ్చు, అది మీరు తెలియజేయాలి. పైన తప్పులు ఉంటాయి, వాటిని కూడా సవరణ చేసుకోవచ్చు, అది కూడా మీరు తెలియజేయాలి. మీరు నిర్భయంగా ఓటు వేయడానికి కావాల్సినటువంటి వాతావరణాన్ని భారత రాజ్యాంగ ప్రకారం భారత ఎన్నికల సంఘం కల్పిస్తారు. రేపు నేనే రిటర్నింగ్ ఆఫీసర్గా ఉంటాను, మీరందరూ ఓటర్లుగా, అధికారులుగా, ప్రజాప్రతినిధులుగా లేదా వివిధ స్థాయిల్లో పనిచేస్తూ ఉంటారు. అందరూ బాధ్యత ఒకటే, ట్రాన్స్పరెంట్గా ఓటు వేయడం, వారికి నొంగకుండా ఓటు వేయడం. సమాజంలో బాగా అవేర్నెస్ తీసుకురావాలి. మన ఓటుని నిర్భయంగా మనస్సాక్షిగా అక్కడ నచ్చినటువంటి వ్యక్తికి ఓటు వేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని నింపాలి అని రకమైన ప్రలోభాలకి మనం ఛాన్స్ ఇస్తే మన 5 ఏళ్ళు మనం కోరుకోవాలి. ప్రశ్నించే నైతికతను కోరుకుంటాం. ఏదో వస్తున్నాం, నామా తిన్నామా పడుతున్నామా, అది రొటీన్ గా జరిగేది కాక ప్రజాస్వామ్య స్ఫూర్తి నిలుపుకోవడం మనం భారతీయుడిగా మన బాధ్యతని సక్రమంగా నిర్వహించాలి అంటే స్ఫూర్తిని సమాజంలో నింపాలి. ఎస్పెషల్లీ ఎంప్లాయీస్, ఒక సామాన్య పౌరుడు చెప్తే తొందరగా సమాజం అవేర్నెస్ రాదు. అదే ఒక ఎంప్లాయీ చెప్పాడు అనుకోండి, తప్పకుండా పెట్టాలి. అట్లీస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఏమేం చేయాలి. హెచ్ఐవి బాధిత చిన్నారులకు పోషకాహారం, నిత్యావసర సరుకులు అందజేయడం అభినందనీయమని తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెలగలన్న అన్నారు. తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రి ఆవరణలో సేఫ్ కేర్ సెంటర్లో మందులు వాడుతున్న హెచ్ఐవి బాధిత చిన్నారులకు తణుకు ఇషా హాస్పిటల్ అధినేత డాక్టర్ మురళీకృష్ణ సౌజన్యంతో పోషకాహారాన్ని గురువారం చిన్నారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా డాక్టర్ మురళీకృష్ణ చేస్తున్న సాయం స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ బాధిత చిన్నాల సౌకర్యార్థం ఒక ఏడాది పాటు ప్రతి నెల పోషకాహారం ఇవ్వాల్సిందిగా వైద్యాధికారి అడిగిన వెంటనే ఇస్తానని చెప్పానని అదేవిధంగా ఇస్తున్నట్లు తెలిపారు. సేఫ్ కేర్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ సుంకవల్లి రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ డాక్టర్ పుప్పాల రాజరాజేశ్వరి, సేఫ్ కేర్ సెంటర్ సిబ్బంది, రోగులు పాల్గొన్నారు.
చూశారు రాజకీయ నాయకులు ఆగస్టు 15 లాస్ట్ టైం సార్ సార్ వాళ్ళు వస్తే ఈషా హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్ మురళీకృష్ణ గారు ప్రతి నెల ఇక్కడ ఏఆర్టీ పేషెంట్స్ అందరికీ చిన్నపిల్లలకి పౌష్టికాహారం అందచేయాలనే సదుద్దేశంతో నెలకి సరిపడా ప్రొవిజన్స్ని వాళ్ళకి అందజేస్తున్నారు. గత నెల నుంచి ప్రతి నెల కూడా అలా అందజేస్తామని అంటున్నారు. ఇది క్రితం నెల అందజేశారు. సుమారుగా 40 మంది పిల్లలకి ఇక్కడ పౌష్టికాహారం అందచేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను వారికి ప్రభుత్వ ఆసుపత్రి తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రొవిజన్ని పేషెంట్స్కి అందజేస్తున్నాను. అందరికీ చాలామందికి దానగుణం ఉంటుంది, కానీ దానం చేయడం అనేది అపాత్ర దానం అనేది అంత మంచిది కాదు. అవసరమైన వాళ్ళకి ఎప్పుడూ ఇవ్వాలి, మనం హెల్ప్ చేయాలి. సో ఇది స్పెషల్లీ ఇక్కడ పేషెంట్స్కి ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఇమ్యూనిటీని పెంచుకోవడానికి, రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఈ ఫుడ్ సప్లై చేయడం అనేది ఉపయోగపడుతుంది అని చెప్పి నేను ఆశిస్తున్నాను. 2 నెలల క్రితం మన డాక్టర్ గారు రామకృష్ణ గారు పరిచయం అయ్యారు. పరిచయం అయ్యి వాళ్ళు చేస్తున్న విధ విధాల గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దాంట్లో నాకు ఆ టైంలో నాకు అనిపించింది ఏంటంటే ఈ హెచ్ఐవి పీడిత బాధితులకి మన హాస్పిటల్ తరఫు నుంచి మన వంతు సహాయం చేయాలని నాకు అనిపించి నేను ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చాను. ఈ అవకాశం నాకు ప్రొవైడ్ చేసినందుకు మేడం సుప్రణ్య మేడంకి, కొల్లి డాక్టర్ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఇలా డాక్టర్ గారు 1 ఇయర్ వరకు కంటిన్యూగా సప్లై చేయమన్నారు. నేను సప్లై చేయడానికి బిల్డింగ్ తోటి నేను ముందుకు వచ్చాను. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు కావస్తున్నా మహిళలకు ఎటువంటి అవకాశాలు కల్పించలేదని, కళ్ళ బొల్లి కబుర్లతో అబద్ధ ప్రచారాలు చేసుకుంటున్నారని తనుజ్ జర్గా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ సాంసద్ ఆర్మి రాధాకృష్ణ అన్నారు. విలేకరుల సమావేశంలో ఆర్మిల్లి మాట్లాడుతూ నోరు తెరిస్తే అక్క చెల్లెమ్మలంటూ కళ్ళ బొల్లి కబుర్లు చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆచరణలో మహిళలు నిట్టనిరుగా మోసం చేస్తున్నాడని, జీతాలు పెంచమని వేడుకున్న అంగన్వాడీలపై కక్ష కట్టి ఉక్కుపాదం మోపిన జగన్ రెడ్డి ఆసరా కింద మహిళలను ఉద్ధరిస్తారడం సిగ్గుమాన చర్య అని అన్నారు. గత తెలుగుదేశం ప్రోత్సాహంలో పొదుపు మహిళలకు 0 వడ్డీ 5 లక్షల రూపాయల వరకు వర్తింప చేశారని, అధికారంలోకి వస్తే 10 లక్షలు పెంచుతామని నమ్మించి తీరా అధికారంలోకి రాగానే 3 లక్షలు కుదించి మహిళలను మోసం చేశాడని అన్నారు. టీడీపీ రుణమాఫీ, పెళ్లి కానుక పథకాన్ని రద్దు చేసి కళ్యాణ మిత్రుల్ని రోడ్డున పడేశాడని అన్నారు. 5 ఏళ్ల కేంద్ర నివేదికల ప్రకారమే 2 లక్షల పైగా నేరాలు జరిగాయని, ఏ కేసుల్లోనూ సరైన చర్యలు లేవని ఇదేనా వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణని ప్రశ్నించారు. కార్కులో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు మహిళా కార్యదర్శి తామరా బ్రహ్మణమ్మ, కుప్పాల ఇంద్రాదేవి, కాకలేటి సత్యవాణి, పీతాని సత్యాదేవి, అంగరరాజు మధురత, కొమ్మిరెడ్డి రామాదేవి, విద్యు సావిత్రి, బట్టవెల్లి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 4.5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నా అక్క చెల్లెళ్ళు అని ఏదైతే ప్రచార ఆర్భాటం చేస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి, దానికి భిన్నంగా ఈరోజు మహిళలను మోసం చేస్తూ ప్రచారానికి మాత్రం ఆసరా పథకాల ద్వారా మహిళలను ఉద్ధరిస్తున్నానని చెప్పుకుంటూ పూర్తిగా మహిళలు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సొంత తల్లిని, సొంత చెల్లిని కూడా ఈరోజు కనీసం న్యాయం చేయనటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర మహిళలకు ఏ విధంగా న్యాయం చేస్తాడనేది మనందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో ప్రతిదానికి కూడా నోరు తీరిస్తే నా అక్క చెల్లెమ్మలు అంటాడు, కానీ ఈరోజు మహిళల మాంగల్యాలన్నీ కూడా తెగిపోతుంటే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని సునకానందం పొందేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అన్ని విధాలుగాను కూడా మోసం చేసి ఈరోజు మహిళల్ని, డోక్రా మహిళల్ని కానీ అలాగే మహిళలకి సంబంధించినటువంటి పథకాల రద్దులో కానీ అన్నిటిలోనూ కూడా ఈరోజు మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మనందరం కూడా చూస్తే రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీకి చెందినటువంటి మహిళలు వారికి న్యాయమైనటువంటి కోరికల కోసం దీక్షలు చేస్తే వారిని అన్ని విధాలుగాను కూడా దౌర్జన్యం చేసి వారి మీద భయపెట్టి అన్ని విధాలుగాను కూడా వారిని
ఈరోజు ఇబ్బందులకు గురి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు గారి పరిపాలనలో డ్వాక్రా గ్రూపులు దినదినాభివృద్ధి చెంది అంతర్జాతీయ వేదికల మీద కూడా డ్వాక్రా ప్రొడక్ట్స్ని అమ్మేటటువంటి స్థాయికి తీసుకెళ్తే, ఈరోజు డ్వాక్రా సంఘాలని నిర్వీర్యం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి చర్యలన్నీ ఉన్నాయి. రాష్ట్రంలో 14 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉంటే, ఈరోజు 79 లక్షల మందికే ఈరోజు డ్వాక్రా రుణాలకు సంబంధించి 0% వడ్డీ అమలు చేస్తున్నామని చెప్పి, అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి 3 లక్షల రూపాయలు రుణమాఫీ మాత్రమే అమలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 లక్షల వరకు 0% వడ్డీ ఇస్తే, ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 3 లక్షలకు తగ్గించి, అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి వడ్డీని ఇస్తూ 39 లక్షల మంది డ్వాక్రా మహిళలకి అన్యాయం చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాగే వృద్ధాప్యంలో ఆదుకుంటారని చెప్పేసి ఆ రోజు డ్వాక్రా మహిళలు ఏదైతే వారి సంఘాల్లో అభయహస్తం కింద దాచుకున్నటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో, దాదాపు 2200 కోట్ల రూపాయల నిధుల్ని ఈరోజు పక్కదారి మళ్లించి వాటిని కూడా మహిళలకు దక్కకుండా చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఎన్నికలప్పుడు మహిళలను ఉద్ధరిస్తానని చెప్పి హామీ ఇచ్చాడు, 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని చెప్పాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పం మడం తిప్పం అని, అలాగే ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మడమ రెండు కూడా తిప్పి నాలిక మడతేసి మహిళల్ని అందరినీ కూడా ఈరోజు వారికి రావాల్సినటువంటి పెన్షన్ ఏదైతే ఇస్తానని చెప్పాడో దానికి కూడా గండి కొట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మహిళలకి సంబంధించి అన్ని విధాలుగాను కూడా వారికి న్యాయం చేసే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం మహాశక్తి పథకం ద్వారా ముందుకు వచ్చింది. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారే మరలా మేము ఈరోజు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వారందరూ కూడా ముక్త కంఠంతో ఒకటే చెప్తున్నారు, మరలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, మన జీవన ప్రమాణాలు మెరుగవుతాయని అందరూ కూడా భావిస్తూ వారందరూ కూడా మరలా చంద్రబాబు నాయుడు గారు రావాలని ఈ రాష్ట్ర మహిళలందరూ కూడా ఈరోజు ఆశీస్సులు అందించే విధంగా కూడా సిద్ధమై ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తణుకు మాంటిసోరి పాఠశాలలో గురువారం వార్షిక బహుమతి ప్రజలొచ్చు కార్యక్రమంలో భాగంగా 2023-24 సంవత్సరంలో విద్యా సాంస్కృతిక క్రీడా విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు డైరెక్టర్ అనపత్తి ప్రకాష్ రావు బహుమతులు అందజేసి అభినందించారు. మాంటిసోరి స్కూల్ తణుకు విద్యా విభాగంలో భాగంగా ప్రతి శనివారం నిర్వహించబడే వివిధ సాంస్కృతిక భాషా పోటీలందు విశేష ప్రతిభ కనపరిచి విజేతలు గణించిన విద్యార్థులందరూ 22-23 తేదీల్లో నిర్వహించబడిన వార్షిక క్రీడోత్సవంలో విజేతలు గణించిన క్రీడాకారులకు, విద్యా ఇతర విద్యా సంబంధిత పోటీలందు రాణించిన విద్యార్థులకు ఈ వేదికపై ప్రతి సంవత్సరం అభినందనలు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నట్లు ప్రకాష్ రావు తెలిపారు. విద్యార్థులు తమకు ఆసక్తి గల అంశాల్లో రాణించడానికి స్కూల్ నిర్వహించేటటువంటి వివిధ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా స్కూల్ డైరెక్టర్ ప్రకాష్ రావు విద్యార్థులను కోరారు. సుమారు 1500 పైగా బహుమతులు విద్యార్థులకు అందజేశారు. ఫస్ట్ 2023-24 విద్యా సంవత్సరానికి జూలై నెల నుంచి జనవరి నెల వరకు వివిధ సాంస్కృతిక పోటీలు ఆటల పోటీలు నిర్వహిస్తాము. దానికి సంబంధించిన యాన్యువల్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అంటే వార్షిక ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఈరోజు మన స్కూల్లో జరుపుకున్నాము, తణుకు మాంటిసోరి స్కూల్లో జరుపుకున్నాము. సుమారు 1500 మంది పిల్లలు వివిధ పోటీల్లో విజేతలుగా నిలడం జరిగింది. వారందరికీ కూడా ఈరోజు మా డైరెక్టర్ ప్రకాష్ రావు గారి చేతుల మీదుగా వాళ్ళకి బహుమతులు అందజేయడం జరిగింది. చదువులోనే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ ఆటపాటల్లోనూ కూడా తర్ఫీదునిస్తూ అందులో నైపుణ్యం చూపించిన పిల్లలందరికీ కూడా ఈరోజు బహుమతులు అందజేయడం జరిగింది. తణుకులో గల బాబా డిజిటల్ అధినేత ఐనంపూడి రామరాజు మృతికి తణుకు పట్టణంలో గల ఫోటో వీడియోగ్రాఫర్ సెషన్ సభ్యులు సంతాపం తెలిపారు. రామరాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రామరాజు సత్యమణి శ్రీదేవి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కొంతమందికి మెసేజ్లు ఫోన్లు అందకపోయినా
75వ గణతంత్ర దినోత్సవానికి తేదల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉన్నతంగా స్వాగతం పలికారు. విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు జాతీయ జెండాలు చేబూని 75 ఆకారంలో ఒదికి భారతదేశ ఔన్నత్యాన్ని తెలుపుతూ నినాదాలు చేశారు. దేశ నాయకులకు నివాళులర్పించారు. ప్రధాన ఉపాధ్యాయులు కెవి రంగయ్య ఆధ్వర్యాన, జీవశాస్త్ర ఉపాధ్యాయుడు బిఎం గోపాలరెడ్డి సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పుల్లారెడ్డి, సుధారాణి, అనురాధ, గంగాభవాని, రామకృష్ణ, ప్రశాంతి, ప్రకాష్ రావు, మాధవి, బుచ్చియ్య, రాజకుమారి, దుర్గారావు, లక్ష్మీ దుర్గా తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 12వ తేదీన జరిగిన 2వ దశ క్యాట్ ఒలింపియాడ్ పరీక్షల్లో 4 నగదు బహుమతులను వేల్పూర్ శ్రీ చైతన్య విద్యార్థులు పొందారు. 2వ దశకు అర్హత సాధించిన 90 విద్యార్థుల్లో 62 బంగారు పథకాలు, ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులు లభించాయి. 8వ తరగతికి చెందిన బాలారుణ సోమేష్ కు 2000 రూపాయల నగదు, 9వ తరగతికి చెందిన సిద్ధార్థ రెడ్డి, 7వ తరగతికి చెందిన అభిజిత్, లక్ష్మీ, ప్రణలకు 1000 రూపాయలు చొప్పున నగదు బహుమతులు సాధించారు. మరో 22 బంగారు పథకాలు, ప్రశంసా పత్రాలు సాధించారు. 40 ప్రశంసా పత్రాలు లభించాయని, వీరందరికీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు కొంపెల పుష్పలత నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఏజీఎం పార్థసారథి, రీజనల్ ఇన్ఛార్జి రాజ్కుమార్, కోఆర్డినేటర్ కిరణ్ పాండే, సి బ్యాచ్ ఇన్ఛార్జి రాము, ప్రైమరీ ఇన్ఛార్జి వాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇరగవరం మండలం పేకేర్లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు ప్రజ దీవెన పాదయాత్ర గురువారం చేపట్టారు. మహిళలు కారుమూరుకి హారతులిచ్చి ఘన స్వాగతం పలికారు. ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా సంక్షేమ లబ్ధి వివరాలతో కూడిన బ్రోచర్లను మంత్రి అందజేశారు. కార్యక్రమ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ తిరుమల కాలేజీలో చదివాడండి. 2-3 సార్లు పడ్డది అండి పిహెచ్ ఇంపర్నెస్. నాకు పిచ్చిన కూడా వస్తుంది అంటే ఇచ్చేసిన గౌరవం మన సర్పంచ్ గారు, ఎంపీడిసి గారు, గ్రామీణ నెలలేమింది ఈ కాలంలో సంక్షేమ కార్యక్రమాలు మరి జనాభా కన్నా కూడా చేయడం జరిగింది. మరి రానున్న ఆ డెవలప్మెంట్ లోగడ ఇచ్చిన మన గ్రామ పాదయాత్ర సందర్భంగా నిట్టవారి పాలన నుంచి అన్ని చేసుకుంటూ వస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి కూడా ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మంచి మనస్సుతోటి పార్టీల ప్రాంతాలు అతీతంగా చేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ అవినీతికి తావు లేకుండా, ఎవరిని తెన్నివ్వకుండా డీబీటీ ద్వారా బటన్ నొక్కి అక్కచెల్లెళ్ళ అకౌంట్లో పడేలా చేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఏ గ్రామం అయినా వస్తే నాకు అందలేదని చేయత్తకూడదు. అందలేని వాళ్ళు ఎవరున్నారంటే 3 ఫ్లోర్ల బిల్డింగ్ ఉన్నవాళ్ళు, 3 ఎకరాల పొలం దాటున్నవాళ్ళు, 4 మీటర్లు ఉన్నవాళ్ళు, ప్రతి ఒక్కరికి అందేస్తుంది. 80% వచ్చేస్తుంది ఈ పథకాలు. ఈ పథకాలు గతంలో ఎందుకు ఇవ్వలేదు? మీకు డ్వాక్రా రుణమాఫీ ఆసరా చేశారు. ఇప్పుడు ఈ 4వ విడత ఇవాళతో అయ్యింది. మీకు ఆసరా ఇంతకు ముందు వచ్చిందా? చంద్రబాబు నాయుడు ఇస్తానని ఇచ్చారే లేదా? ఈ రాష్ట్ర అభివృద్ధిలో ముందున్నాడు. ఇవాళ స్కూల్స్ని అన్ని రకాలుగా మార్చి మీ బిడ్డలు ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టాడు. ఇదే చంద్రబాబు నాయుడు వద్దన్నాడు. అయినా సరే
ఇంగ్లీష్ మీడియం పెట్టి చదివిస్తున్నాడు. 15వ స్థానంలో ఉండేవాళ్ళం మన దేశంలో చదువుల్లో. కేరళ ఎప్పుడు నెంబర్ 1 చదువుల్లో. అక్కడ అందరూ ఉద్యోగస్తులే. ప్రతి దేశంలో ప్రతి కంట్రీలోనే ఉంటారు వాళ్ళు. ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1లో ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. అది ఇవన్నీ ఎందుకు చేయలేదు గతంలో? ఆసరా చేయలేదు, అమ్మఒడి చేయలేదు. మీరు చేయలేకపోతున్నారని నేనే చెప్పేస్తున్నాను. కానీ అమ్మా కూలోడు కన్నా టైం ఉంది, మాకు మాత్రం టైం లేదు తల్లి. మీ బిడ్డ మీ జగన్ గారు మమ్మల్ని తిప్పేస్తున్నాడు అమ్మా, రుబ్బేస్తున్నాడు అమ్మా. మామూలుగా కాదు, మంత్రి అయిన కాడి నుంచి ఇంకా ఎక్కువ. నేను ఒళ్ళు దాచుకునే మనిషిని కాదు, కష్టపడతాను. ఇన్ని పథకాలు ఇవాళ రైతుకి గిట్టుబాటు ధర కావాలి, 3 రోజుల్లోనే డబ్బులు పడాలి, పడతారా లేదా? ఇంకేం కావాలి? మధ్యలో దళారీని తీసేశారు. ఒక్క మీ ఊరిని చూసుకుందాం. మీ గ్రామానికి గతంలో చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో చేసిన సంక్షేమం అయితే, అభివృద్ధి అయితే, పెన్షన్లు అయితే, ఏదైతే 4 కోట్ల 10 లక్షల చిల్లరి. మనం ఎంత చేస్తుంటాం, మీ బిడ్డ ఎంత చేస్తుంటాడు, మీ బిడ్డ ప్రభుత్వం ఈ 4.5 సంవత్సరాల్లో 36 కోట్ల 88 లక్షల 54 వేలు అని చెప్పాడు. అంటే మీ సొమ్ము ఎంత తినేసాడో చంద్రబాబు నాయుడు. మీకు రావాల్సిన సొమ్ము అంటే ఏం చేద్దంటే, అప్పుడెంత బడ్జెట్ ఇప్పుడే అంతే బడ్జెట్. అప్పుడు 2 సంవత్సరాలు కరోనా లేదు, ఇప్పుడు 2 సంవత్సరాలు కరోనా ఉంది. చాలా ఇన్కమ్ తగ్గింది. అయినా సరే మీ గ్రామానికి 37 కోట్ల రూపాయలు దగ్గర చేశాడంటే ఆయన 4 కోట్లు చేశాడంటే ఎంత తినేశారు? ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.